హలో, వెల్కమ్ టు జెస్ఆర్ మీడియా. ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం వెంటనే జెస్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టిన వీడియోస్ మీ దాకా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక్కొక్కరు ఆన్లైన్లో జాయిన్ అవుతున్న సూపర్ స్టార్స్, మొన్న మెగాస్టార్, నిన్న పవర్ స్టార్, ఈరోజు లేడీ బాస్ సూపర్ స్టార్ నయనతార ఇన్స్టాగ్రామ్లోకి అడుగు పెట్టేసింది. ఇంతకు నయనతార ఫస్ట్ పోస్ట్ ఏం చేశారు, ఎవరిని ఫాలో అవుతున్నారా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార ఇప్పుడు ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఎంట్రీ ఇచ్చిన గంట అయిందో లేదో లక్షల మంది ఫాలోవర్లు వచ్చి పడ్డారు. ఇకపై ఆమెకు సంబంధించిన విషయాలన్నీ ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పే అవకాశం ఉంది. ఇన్ని రోజుల తర్వాత నైన్ విషయాలు తెలియాలంటే విఘ్నేష్ శివన్ను ఫాలో అవ్వాల్సి వచ్చేది. అయితే ఆమె తన సినిమాలు ప్రమోట్ చేసేందుకు ఇలా వచ్చినట్లుగా కనిపిస్తుంది. తన పిల్లలతో చేసిన రీల్ వీడియోను మొదట షేర్ చేసింది. నేను వచ్చాను అని చెప్పండి అంటూ క్యాప్షన్ పెట్టింది. ఆ తర్వాత జవాన్ ట్రైలర్ను షేర్ చేసింది నయన్. ఇక తన పిల్లలు ఉయర్ ఉలంగంతో చేసిన రీల్ వీడియో, సూపర్ స్టార్ రజని జైలర్ సాంగ్, అనిరుద్ధ్ ఆర్ఆర్తో చేసిన ఈ రీల్ వీడియోలో నయన్ తన పిల్లల్ని ఎత్తుకొని కనిపించింది. ఆ స్టైల్ స్వాగ్ టూకు అందరూ ఫిదా అవుతున్నారు. తల్లి కొడుకులు పెట్టుకున్న ఆ కళ్ళజోడు సైతం అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. నయన్ ఎంట్రీ మీద సెలబ్రిటీలు సైతం రియాక్ట్ అవుతున్నారు. భర్త విఘ్నేష్ శివన్ అయితే మై వ్యూయర్స్ వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ అని కామెంట్ పెట్టాడు. ఇక ఆమె ఎంట్రీతోనే ఐదుగురిని ఫాలో అవుతుంది. షారుఖ్ ఖాన్, విఘ్నేష్ శివన్, అనురుద్ధ్, తన రౌడీ పిక్చర్స్ ప్రొడక్షన్స్, మిచ్చలి, ఒబామా, ఇలా ఐదుగురినే నయన్ ఫాలో అవుతుంది. మొత్తానికి ఓ ప్లానింగ్తోనే ఎంట్రీ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది నయన్. ఇకపై తన సినిమా ప్రమోషన్ను నయన్ ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారానే చెప్పేసేటట్లుగా కనిపిస్తుంది. నయన్ మామూలుగానే సినిమా ప్రమోషన్లకు రాదన్న సంగతి తెలిసిందే. అది సూపర్ స్టార్ అయినా మెగాస్టార్ అయినా సరే, నయన్ మాత్రం సినిమా ఈవెంట్లకు రాదు, సినిమాలను ప్రమోట్ చెయ్యదు, నటించడం వరకే తన బాధ్యత అంటుంటుంది. కానీ మొదటిసారి ఇలా నయన్ జవాన్ కోసం ప్రమోషన్ స్టార్ట్ చేసింది అంటే ఇకపై ఇన్స్టాగ్రామ్లో ఫుల్ యాక్టివ్ కానుందని మాత్రం తెలుస్తుంది. చూసారు కదండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం వెంటనే జేఎస్ఆర్ మీడియాని చూస్తూనే ఉండండి. జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.